రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 190 ప్లాట్లు ఇవ్వడం జరిగింది. మరి ఖాళీ ప్లేస్ కూడా ఇంకా ప్లాట్లు బాగా ఉంది. ఇచ్చినట్లయితే లేని ప్రజలకు ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి ఖాళీ ప్లాట్లు ఏవైతున్నాయో వాళ్ళు పేదవారిని గుర్తించి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షేజ్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. వెంటనే కావాలని చెప్పి ఈ రోజున ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయతీలో మరి ఇందిరమ్మ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, మరి నీళ్లు, మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ, వెండి తెలంగాణ ఇస్తా అన్న కేసీఆర్ కేటీఆర్ మరి వాళ్ళ సోకులు సొమ్ము తప్ప వేరే ప్రజల గురించి ఆలోచించిన దాఖలా లేవు. మరి ఈ కాని ఎత్తున్నాం. ఇప్పటికైనా వెను వెంటనే ఈ యొక్క ఇందిరమ్మ కాలనీ వాసులకు నీళ్లు, రెండు ట్యాంకులు ఉన్నాయి, పాత కట్టిన ట్యాంకులు రెండు ఉన్నాయి, అవి కలర్ రుద్దురు, కమిషన్లు దొప్పిరు, జేబులేసుకున్నారు, పైసలను జేబులేసుకున్నారు. ఒక ఆయన మొయిన్ కూడా తీసుకోతాడు, ఇంకొక ఆయన మది కూడా తీసుకోతాడు. ముస్తాబాద్లో నాయకులు లేరా, కొట్లాడటం లేరా? ఎందుకు మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది? వీళ్ళు ఒక్కసారి కాదు, దాదాపు 10-20 సార్లు వచ్చారు ఇందిరమ్మ కాలనీ ప్రజలు సమస్యల గురించి రోడ్డు మీదకి. ఎప్పుడొచ్చినా చేతులు చూపుకోతారు, నెలలే వేస్తాం, రెండు నెలలే వేస్తాం, రెండు నెలల టైం ఇచ్చారు ఆ గట్టి మొత్తం. అలా దయచేసి కేటీఆర్ మీరు ఇందిరమ్మ కాలనీ ఏ విధంగా అయితే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లా, సీసీ రోడ్లు, డ్రైనేజీ ఏ విధంగా తలతల మెరుస్తుందో ఈ ఇందిరమ్మ కాలనీ కూడా అట్లే మెరిసేటప్పుడే మీరు డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్కి రావాలి. మీరు నిన్న ఆ ఇందిరమ్మ కాలనీని వర్తించుకోక డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ అయితే మాత్రం మిమ్మల్ని అడ్డుకుంటాం. అంత అవసరం అంటే కోడిగుడ్లతోటి, చీపురుగడ్డలతోటి మీకు స్వాగతం పలుకుతామని డిమాండ్ చేస్తూ ఉన్నాం.